చాలా విస్తృతమైందని మనం చెప్పుకున్నాం. ఈ రోజు వచ్చేసి వ్యాపార అర్థశాస్త్రం యొక్క పరిధి, వ్యాపార అర్థశాస్త్రం యొక్క పరిధి ఏ విధంగా ఉంటది అనేది ఈ రోజు మన క్లాస్ లో చెప్పుకున్నాం. వ్యాపార అర్థశాస్త్రం యొక్క పరిధి అనేది చాలా విస్తృతమైనది. ఎందుకని అంటే ఇది చాలా వాటిగా, వ్యాపార అర్థశాస్త్రం కేవలం వ్యాపారానికి సంబంధించి మాత్రమే డెసిషన్స్ తీసుకుంటది కదా అనుకోవచ్చు, కానీ వ్యాపార అర్థశాస్త్రం పరిధి అనేది చాలా విస్తృతమైనది. ఎందుకని అంటే వ్యాపారంలో డెసిషన్ మేకింగ్ అనేది చాలా, అంటే మనం ఏంటి ఇంచుమించు బెట్టింగ్ లాడతాం చూడండి, ఆ టైప్ లో ఉంటది. అయితే లాభం లేదా నష్టంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటది. కాబట్టి సరైన టైంలో సరైన నిర్ణయం, అది కూడా సక్రమంగా ఉన్న నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే మనం అనుకున్న గోల్ ని రీచ్ అవుతాం. అంటే వ్యాపారం, ప్రతి వ్యాపార సంస్థ యొక్క లక్ష్యం ఏమై ఉంటది, లాభార్జన అయి ఉంటది అనే మనకు తెలుసు. ఫస్ట్ నుంచి కూడా మనకు తెలిసింది ఏంటంటే ప్రతి వ్యాపార సంస్థ ఒక బిజినెస్ పర్పస్ మీద మనం స్టార్ట్ చేసాము అంటే దాని వెనక ముఖ్య లక్ష్యం ఏంటి అంటే, దాని ధ్యేయం ఏంటి అంటే లాభార్జన. లాభార్జన ధ్యేయంతోనే వ్యాపారం అనేది ప్రారంభిస్తాం ఎవరైనా సరే. ఆ అనుకున్న గోల్ ని సాధించాలంటే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడమే కాకుండా దాన్ని అమలు చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వ్యాపార అర్థశాస్త్రం పరిధి అనేది విస్తృతమైంది అని మనం చెప్పొచ్చు. వ్యాపార అర్థశాస్త్రం ఒక శక్తిశీలకమైన శాస్త్రము, అంటే శక్తిశీలమైన మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అనమాట మనం. కాబట్టి దీని సర్వకాలంలో వర్తించే ఒక నిర్దిష్ట పరిస్థితి నిర్ణయించుట సరి అయిన విధానం కాదు. చూడమ్మా, సర్వకాలంలో వర్తించే ఒక నిర్దిష్ట విధానం అంటే అన్ని కాలాల్లోనూ అన్ని టైమ్స్ లోనూ లేదా అన్ని సమయాల్లోనూ ఒకే నిర్ణయం తీసేసుకోవడం అనేది మంచిది కాదు. కాలాన్ని బట్టి, టైంను బట్టి, ఉత్పత్తిని బట్టి, డిమాండ్ని బట్టి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని మనం డెసిషన్ మేకింగ్ అనేది చెయ్యాలి. ప్రస్తుతం దిగువ పేర్కొన్న అంశములు వ్యాపార అర్థశాస్త్రం పరిధిలోకి వచ్చిచున్నవి. అవి ఏమేమి అంశాలు వ్యాపార అర్థశాస్త్రం పరిధిలోకి వస్తాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇందులో డిమాండ్ విశ్లేషణ మరియు భవిష్యత్ అంచనాలు. నెక్స్ట్ ఉత్పత్తి మరియు వ్యయ విశ్లేషణ. నెక్స్ట్ ధర నిర్ణయములు, విధానములు, ఆచరణలు. నెక్స్ట్ మూలధన నిర్వహణ. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి లాభముల నిర్వహణ. నెక్స్ట్ పాయింట్ నిర్ణయములు తీసుకోవడం. వీటన్నిటిలో కూడా వ్యాపార అర్థశాస్త్రం పరిధి అనేది ఆధారపడి ఉంటుంది. అంటే దాని పరిధి ఎంతవరకు అంటే ప్రతి విషయంలోనూ వ్యాపార అర్థశాస్త్రం పరిధి అనేది విస్తృతంగానే ఉంటుంది ఈ ఆరు అంశాలకు సంబంధించి. డిమాండ్ విశ్లేషణ మరియు భవిష్యత్ అంచనాలు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఉత్పాదకత వనరులను వస్తువులుగా రూపొందించి మార్కెట్ లో విక్రయించే కార్యకలాపము వ్యాపార సంస్థ చేస్తుంది. చూడమ్మా ఏం చేస్తుంది ఇది, ఉత్పాదకత వనరులు, ఉత్పాదక వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని వస్తువులుగా రూపొందించి మార్కెట్ లో విక్రయించే కార్యక్రమములు వ్యాపార సంస్థ అనేది చేస్తుంది. కాబట్టి ఉత్పత్తి షెడ్యూళ్లను తయారు చేయటకు ముందు భవిష్యత్ డిమాండ్ల అంచనాలు చాలా అవసరం. అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ మనం వ్యాపార సంస్థ పెట్టాలి అనుకున్నాం అనుకోండి, పెట్టేటప్పుడు భవిష్యత్ అంచనా వేసుకుంటామా వేసుకోమా అంటే భవిష్యత్తులో ఈ ఉత్పత్తి అయితే దీనికి విలువ అనేది ఉంటుందా. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ, ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి, సెల్ ఫోన్స్ విషయంలో ఎప్పుడు ఒకే నిర్ణయం, ఒకే సెల్ ఫోన్. ఇప్పుడు కూడా కీప్యాడ్ ఇస్తే ఎవరైనా వాడతారా, వాడరు. అది భవిష్యత్ టెక్నాలజీ, మారుతున్న టెక్నాలజీని అంచనా వేసి టచ్ ఫోన్లు, యాండ్రాయిడ్స్ లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఎందుకని, డిమాండ్ ఉంటేనే బయట ఉత్పత్తి చేసినా దానికి విలువ ఉంటది, కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటది. అదే ఎవరు ఉపయోగించండి, ఉపయోగపడండి ఉత్పత్తి చేసామనుకోండి, ఎవరైనా కొంటారా, కొనరు. కాబట్టి ఏం చేయాలి, ఉత్పత్తి చేసేటప్పుడే భవిష్యత్తులో దానికి డిమాండ్ ఉంటుందా ఉండదా అనేది అంచనా వేసుకోవాలి ముందు. ఇది ఎంత పెద్దదే చూడండి, భవిష్యత్తు అంతా ఆలోచించి అంచనా వేయడం అంటే ఏదన్నా చిన్న విషయమా కాదు. ఒకవేళ డెసిషన్ మేకింగ్ లో ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగి అది ఫెయిల్ అయితే పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి డిమాండ్ అంచనా వేసి మనం విశ్లేషణ అనేది చేసుకోవాలి.
నెక్స్ట్ నిర్ణయములకు మరియు ప్రణాళిక రూపొందించుటకు డిమాండ్ విశ్లేషణ చాలా అవసరం. డిమాండ్ విశ్లేషణ చేయకుండా మనం డెసిషన్ మేకింగ్ అనేది ముందు చేయకూడదు. దానికి డిమాండ్ ఉంటది అని అంచనా వేసిన తర్వాత మాత్రమే మనం డెసిషన్ మేకింగ్ అనేది చేయాలి. డిమాండ్ నిర్ధారకములు, డిమాండ్ వర్గీకరణ, భవిష్యత్ డిమాండ్ అంచనాలు ఇందులో ప్రధాన విషయాలు. చూడండి, డిమాండ్ ఏమేమి నిర్ణయిస్తాయి, డిమాండ్ ఏ విధంగా అంటే డిమాండ్ వర్గీకరణ అంటే దీని మళ్ళీ ఏ రకం వస్తువుల్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, లేదంటే ఏ రకం వస్తువుల్ని ఉత్పత్తి చేస్తే భవిష్యత్తులో ఎక్కువ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, పెళ్లిళ్ళు లేవు, పట్టు చీరలు ఉత్పత్తి చేసేసి పట్టు చీరలు కొనండి అంటే ఎవరైనా కొంటారా? ఎగ్జాంపుల్ మీకంటే మీకు బాగా అర్థం అవుతుంది కాబట్టి చెప్తున్నాను. కానీ అదే పెళ్లిళ్ళ సీజన్లో అనుకోండి, ప్రతి అంటే పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ అన్నిటికీ ఆ సీజన్లో డిమాండ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు కళ్యాణ మండపాలకు డిమాండ్ లేదు. నెక్స్ట్ పెళ్లిళ్ళకి సంబంధించిన వస్తువులకి, ఫంక్షన్ సంబంధించిన వస్తువులకి డిమాండ్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. చూడండి, ఎన్నిటికి నష్టం కలుగుతుందో కదా. అదే విధంగా డిమాండ్ అంచనా వేసేటప్పుడు కూడా అది మిడిల్ ఏజ్ వాళ్ళకి ఉపయోగపడద్దా, లేదా చిన్నపిల్లలకు ఉపయోగపడద్దా, లేదా పెద్దవాళ్ళకి ఉపయోగపడద్దా, ఎవరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని దీన్ని ఇంట్రెస్ట్ గా ఎంతకాలం కొనుక్కుంటారు, తర్వాత దాన్ని ఏ విధంగా మాడిఫై చేయొచ్చు. అంటే ఒకసారి ఒక ఏజ్ గ్రూప్ ని డిసైడ్ చేసేసి ఉత్పత్తి చేసేసాం, అది కొనేసుకున్నారు, తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకేమనిపిస్తుంది, కోరికలు అప్రమితాలు అని మనం ఎకనామిక్స్ లో చూస్తాం కదా. ఇది కాకుండా వేరే విధంగా వేరే కొత్త ఫీచర్స్ తో వేరేది వస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఆ టెక్నాలజీని మనం మాడిఫై చేయొచ్చా లేదా, డిమాండ్ తగ్గట్టు అనేది కూడా మనం నిర్ణయం తీసుకోవాలి. అంటే డిమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట వ్యాపారంలో. ఉత్పత్తి మరియు వ్యయ విశ్లేషణ, ఇది కూడా ప్రతిదీ కూడా చాలా, చూడండి మీరు చిన్న విషయం అనుకుంటారు కానీ అది చూస్తే మనకి చాలా పెద్ద విషయం అవుద్ది. ప్రతిదీ కూడా బిజినెస్ లో మనకి ఇంపార్టెంట్, ఆర్థికంగా కదా. మళ్ళీ చూడండి, కొరత వనరులను సమర్థవంతంగా ఉపయోగించుటకు, సమర్థవంతమైన ప్రాజెక్ట్ ప్రణాళికలను, లాభముల ప్రణాళికకు, వ్యయ నియంత్రణకు, ధర నిర్ణయంకు, ఉత్పత్తి మరియు వ్యయ విశ్లేషణ అమ్మ, ఇది వ్యయ విశ్లేషణ చాలా అవసరం. చూడండి, వనరులను సమర్థవంతంగా వినియోగించుటకు అంటే కొరతగా ఉన్న వనరులు, కొన్ని సందర్భాల్లో కొన్ని వనరులు అనేవి కొరతగా ఉంటాయి, దాన్ని ఇన్ టైంలో కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి, సమర్థవంతమైన ప్రాజెక్టుకి ప్రణాళిక చేసుకోవాలి, లాభాలకు ప్రణాళిక చేసుకోవాలి, వ్యయ నియంత్రణ చేసుకోవాలి, వ్యయానికి తగ్గట్టు ధర నిర్ణయం చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉత్పత్తి మరియు విశ్లేషణకు చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్, లాభములు గడించట వ్యాపార సంస్థ ధ్యేయం. లాభం గడించాలి అంటే ఏం చేయాలి, తక్కువ కాస్ట్తో మంచి క్వాలిటీ క్వాంటిటీ ఉన్న వస్తువుని కస్టమర్కి అందించగలగాలి, లేదంటే కస్టమర్ ఇప్పుడున్న కాంపిటేటివ్, చూడండి కాంపిటీషన్ అంటే ఎంత ఎన్ని ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఒక ఐటెంకి సంబంధించి ఎన్ని రకరకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి, అందులో మనం ఎన్ని రకాలు చూస్ చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఆలోచించే చేయాలి ముందడుగు వేసేటప్పుడు, లేదంటే నష్టాలు పాలైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపార సంస్థ ప్రధాన ధ్యేయం లాభార్జన, కాబట్టి ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని తక్కువ ఖర్చుతో లాభార్జనతో వస్తువు మనం కస్టమర్కి అందించగలగాలి. మొత్తం ఏము మరియు మొత్తం ఆదాయంకు ఉన్న తేడాయే లాభము. చూడండి, మొత్తం ఏము, మొత్తం ఆదాయము, వ్యయం అయింది వచ్చింది, దీని మధ్య ఉన్న తేడాయే లాభము. కాబట్టి గరిష్ట లాభార్జనకు ఉత్పత్తి వ్యయములను కనీస స్థాయిలో ఉంచవలెను. వ్యయాల మదింపు, ఉత్పత్తికి మరియు వ్యయాలకున్న సంబంధము మొదలగు ఉత్పత్తి వ్యయాల విశ్లేషణ వ్యాపార సంస్థలకు అత్యంత ప్రధానమైనది. ఉత్పత్తి మరియు వ్యయాలకున్న సంబంధం, ఉత్పత్తి వ్యయాల విశ్లేషణ, ఈ రెండు కూడా వ్యాపార సంస్థ ఉత్పత్తి ఎంత చేస్తున్నాము, వ్యయం ఎంత పెడుతున్నాము, ఎంత మనకు మిగులుతుంది, ఈ ఎస్టిమేషన్ అనేది వ్యాపార సంస్థలకి అత్యంత ప్రధానమైనది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ధర నిర్ణయ విధానములు, అంచనా ఆచరణ పద్ధతులు. చూడండి, ధర నిర్ణయములు, విధానములు, ఆచరణ పద్ధతులు,
ప్రతి వ్యాపార సంస్థ నిర్వహణాధికారి గరిష్ట లాభంని ఇచ్చుదరా ఉత్పత్తి కలయికను నిర్ణయించుటకు ప్రయత్నిస్తాడు. చూడండి, ధర నిర్ణయం, ధర ఎప్పుడు ఏ విధంగా నిర్ణయిస్తారు? మనకి ప్రతి వ్యాపార సంస్థ నిర్వహణాధికారి కూడా లాభం, ఎంతో కొంత లాభం వచ్చేలా ధర అనేది నిర్ణయిస్తాడు, లేదంటే ఆ పెట్టిన పెట్టుబడి అంతా కూడా వేస్తే కదా. ఉత్పత్తి కలయికను నిర్ణయించుటకు ప్రయత్నిస్తాడు. ఉత్పత్తి చూడండి, ఉత్పత్తి కలయిక అంటే ఉత్పత్తి, నెక్స్ట్ వ్యయము పోగా లాభం వచ్చే స్థితిని నిర్ణయించుటకే ఎక్కువ ప్రయత్నిస్తాడు. ధర ఎక్కువగా ఉన్న ఎడల విక్రయాలు తగ్గుతాయి, ధర తక్కువగా ఉన్న ఎడల వ్యయము కూడా తిరిగి పొందలేకపోవచ్చు. చూడండి, ధర ఎక్కువగా ఉన్న ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఎవడో కొనడానికి ఇష్టపడరు. ఇప్పుడు బయట 10 రూపాయలు మార్కెట్ లో 10 రూపాయలకి దొరికేది మనం 15 రూపాయలు పెట్టామనుకోండి, లాభార్జన దృష్టితో ఎవరైనా కొంటారా? కొనరు. అలా అని ఎవరో కొనరు కదా అని ధర తక్కువకి ఇచ్చేసాం అనుకోండి, మనకి లాభం రాదు సరిగదా, నష్టాలు వచ్చేస్తాయి. అందుకే వ్యయం కూడా తిరిగి పొందకపోవచ్చు అంటున్నాడు. వ్యాపార సంస్థ ఆదాయం మరియు వ్యయములపై ధర ప్రభావం ఉంటుంది. వ్యాపార సంస్థకి ఎప్పుడు కూడా ఆదాయం మరియు వ్యయంపై ధర ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ధర నిర్ణయం వ్యాపార సంస్థలకి చాలా ముఖ్యమైనది. ధర నిర్ణయం అనేది వ్యాపార సంస్థలకి చాలా ముఖ్యమైనది. ధర నిర్ణయించేటప్పుడు మ్యాక్సిమం బయట వ్యక్తుల కన్నా తక్కువ ధరకి నిర్ణయించగలగాలి, క్వాలిటీ క్వాంటిటీ ఉన్న ప్రోడక్ట్ అందించగలగాలి, అందించేటప్పుడు కూడా కస్టమర్ సంతృప్తి కలగాలి ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ మనకు అందులోనే లాభం రావాలి. ఆ విధంగా ధర అనేది ఆలోచించి నిర్ణయించాలి. నెక్స్ట్ పాయింట్ మూలధన నిర్వహణ. మూలధనం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మూలధనం మనం పెట్టుబడి పెట్టేస్తాం, ఉన్నాయి కూడా రాలేదనుకోండి సంస్థలు అమ్మేసుకునే స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి మూలధన నిర్వహణ, ఏ టైంలో మూలధనాన్ని ఇన్వెస్ట్ చేయాలి, ఈ మూలధనాన్ని ఏ టైంలో దేనికి ఉపయోగించాలో చాలా బాగా మంచిగా ఆలోచిస్తేనే కానీ డెసిషన్ అనేది తీసుకోలేరు. అంతా అయిపోయిన తర్వాత డబ్బులు ఎవరు ఇస్తారు మళ్ళీ మనకి? అసలే స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ మనం అనుకున్న ఇన్వెస్ట్మెంట్ ని క్రాస్ అయిపోయాం, పెట్టుబడి పెట్టేసాం, ఎవరు ఇస్తారు మళ్ళీ? అది సక్సెస్ అవుద్దో లేదో తెలియకుండా వాటాదారులు కూడా ఇంకా పెట్టడానికి ముందుకు రారు. అందుకని మూలధన నిర్వహణ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మూలధన ప్రణాళిక మరియు మూలధన నియంత్రణ వ్యాపార నిర్వహణలో ప్రధానమైన భాగము. చూడండి, మూలధన ప్రణాళిక మరియు మూలధన నియంత్రణ, ముందు ప్లానింగ్ ఉండాలి, దాని కంట్రోలింగ్ కూడా ఉండాలి. వ్యాపార నిర్వహణలో ఇది ప్రధానమైన భాగము. మూలధన బడ్జెట్ రూపొందించడం ద్వారా మూలధన నిర్వహణ చేయబడుతుంది. మూలధనానికి ముందే బడ్జెట్ వేసుకుంటారు, ఆ బడ్జెట్ ద్వారా మూలధన నిర్వహణ అనేది చేయబడుతుంది. మనం కూడా చూడండి, మీరు పాకెట్ మనీ తెచ్చుకున్నారనుకో, అందులో సినిమాకి వెళ్ళాలా, సినిమా హాల్లో ఏం కొనుక్కోవాలి, ఇదంతా కూడా ముందు ప్లాన్ చేసేసుకుంటారు. అలాగే సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టినప్పుడు ముందే ప్లాన్ చేసుకుని దేనికి ఎంత ఇన్వెస్ట్ చేయాలో దాన్నే చేసుకోవాలి. నెక్స్ట్ మూలధన సేకరణకు చేయవలసిన వ్యయము, మూలధనంపై వచ్చే ప్రతిఫలము దీనిలో ప్రధాన అంశాలు. చూడండి, మూలధనం ముందు సేకరణకు చేయవలసిన వ్యయం, మూలధనం సేకరించడానికి కూడా కొంత ఖర్చు పెట్టాలి. నెక్స్ట్ మూలధనంపై వచ్చే ప్రతిఫలం, మనం పెడితే వస్తుందా లేదా అని ఆలోచించుకుని కూడా పెట్టాల్సి వస్తుంది. ఇదే ఈ రెండింటి గురించి ఆలోచించుకోవడమే దీనిలో ఉన్న ప్రధాన అంశం. నెక్స్ట్ లాభముల నిర్వహణ. లాభములు వచ్చినాయి, లాభం నిర్వహించడం అన్ని అయిపోయినాయి, సక్సెస్ అయిపోయింది కదా, ఇంచక్క లాభాలు వచ్చేస్తున్నాయి పర్వాలేదు అనుకుంటానికి ఉంటుంది. కానీ ఆ లాభాలు భవిష్యత్తు అంతా ఒకే విధంగా వస్తాయో లేదో కూడా చెప్పలేం. ఒకసారి హెచ్చు రావచ్చు, ఒకసారి తగ్గి రావచ్చు, అంతే కదా. ఒకసారి దానికి వాల్యూ ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి డౌన్ అయ్యి మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అనేవి ప్రతి వ్యాపార సంస్థలో కూడా కామన్. కాబట్టి లాభాలు వచ్చినప్పుడు మొత్తం నిర్వహించేద్దాం పర్వాలేదు, లేదంటే మొత్తం ఇచ్చేసేసుకోవచ్చు పర్వాలేదు అనుకోకూడదు. ఎందుకంటే దానిలో రిజర్వ్లు మిగిల్చుకోవాలి, అంటే భవిష్యత్తులో నష్టాలు వస్తే మనం దానిలో కొంత మొత్తం తీసి వాడుకునేలాగా. ఎవరి మీదకి వెళ్ళి పడతాం అప్పటికప్పుడు, పడలేం కదా. అందుకని లాభాల్లో కొంత తీసి పెట్టుకోవాలి. అదే పెట్టుబడిదారులకి అందులో వాటాలు ఇవ్వాలి. మళ్ళీ డిబెంచర్ దారులు ఉంటే
వాళ్ళకి వడ్డీలు డివిడెంట్ లు ప్రకటించాలి. నెక్స్ట్ ఆధిక్య వాటాదారులు ఉంటే డివిడెంట్ ఇవ్వాలి, ఈక్విటీ వాటాదారులు ఉంటే డివిడెంట్ ఇవ్వాలి. డివిడెంట్ అంటే ఏం లేదు, లాభంలో వాటాలు అనమాట. మరి ఆ పెట్టుబడి పెట్టిందంతా ఏమి ఇవ్వలేదు అనుకో, వాళ్ళు కూడా ఇదవుతారు కదా. అందుకని పెట్టుబడి పెట్టిన దాని మీద ఎంతో కొంత డివిడెండ్ ప్రతి సంవత్సరం ప్రకటిస్తూ వస్తుంది ప్రతి వ్యాపార సంస్థ కూడా. చూద్దాం లాభాల నిర్వహణ, లాభములను ఆరాధించిన వ్యాపార సంస్థ లక్ష్యాల్లో ప్రధానమైనది. యాక్చువల్గా లాభాలు రావాలని ఎవరైనా కోరుకుంటారు. వ్యాపార సంస్థ విజయమునకు అది ఆర్జించిన లాభం వల్ల మదింపు చేయబడుతుంది. వ్యాపార సంస్థ విజయం అనేది అది ఆర్జించే లాభం ద్వారా లెక్కించడం జరుగుద్ది. అంతే కదా, లాభాలు ఎక్కువ వస్తున్నాయి అంటే సక్సెస్ రేటు ఉన్నట్టే. దానికి వ్యయములు మరియు ఆదాయంలో వచ్చే మార్పుల వలన లాభంలో కొంత అనిశ్చిత ఉంటుంది. వ్యయములు ఆదాయంలో వచ్చే మార్పులు, ఇప్పుడు చూడండి రా మెటీరియల్స్ అయ్యి ముడి పదార్థాలు సడన్ గా పెరిగినాయి అనుకోండి, రేట్ ఒకేసారి పెంచలేం కదా మనం, దాన్ని కూడా ఆలోచించుకోవాలి. లాభంలో అనిశ్చిత మరియు నష్టభయం భరించడం ప్రతిఫలం అని అర్థశాస్త్రం తెలుపుతున్నది. లాభంలోనూ అనిశ్చిత భరించాలి, నెక్స్ట్ నష్టభయం భరించడానికి కూడా మనకి అవకాశం, అంటే మనం ముందే జాగ్రత్త పడాలి. ఈ రెండింటిని చూడడమే నష్టభయం భరించడం దీని యొక్క ప్రతిఫలం అనమాట. లాభాల నిర్వహణ, లాభాలు వచ్చినప్పుడు తీసేసుకోవడమే కాదు భవిష్యత్తులో నష్టం వస్తే భరించే ఇది కూడా ఉండాలి అని మనకి అర్థశాస్త్రం తెలుపుతుంది. నెక్స్ట్ అందులోనే కంటిన్యూషన్, వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద వ్యయ ఆదాయ మదింపు ఇంచుమించు ఖచ్చితంగా చేయగల వ్యక్తియే విజయవంతమైన వ్యాపార నిర్వహణ అధికారి. అంటే ఉత్పత్తి పెరగచ్చు తగ్గొచ్చు, ఉత్పత్తి ఎలా ఉన్నప్పటికీ కూడా కరెక్ట్ గా ఆదాయాన్ని వ్యయాన్ని మదింపు చేయగలిగిన వ్యక్తే విజయవంతమైన వ్యాపార నిర్వహణాధికారి అని చెప్పొచ్చు. అయితే వాస్తవ ప్రపంచంలో భవిష్యత్తు చాలా అనిశ్చితతో కూడుకున్నది. అంటే భవిష్యత్తు రెండు ఇప్పుడు సడన్ గా పడిపోయింది అన్నిటి విలువలు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా కోవిడ్ వస్తుంది, ఇలా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటే ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో వెళ్ళిపోతాం అని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఒక్కో సందర్భంలో ఇలా అనిశ్చితం అనుకోకుండా సంభవించేస్తాయి కొన్ని కొన్ని, దాన్ని కూడా భరించడానికి మనకి ముందు ఆలోచన అనేది ఉండాలి. అందుచేత లాభంలో నిర్వహణ అనేది వ్యాపార సంస్థకి ఒక సవాలు సమస్య. ఈ లాభం నిర్వహణ అనేది వ్యాపార సంస్థకి ఒక సవాలు ప్లస్ సమస్య కూడా. వచ్చిన లాభాలన్నీ దాచేసుకుంటున్నారు అంటారు, రాయకపోతే భవిష్యత్తులో నష్టాలు వస్తే తట్టుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉండదు. ప్లస్ మేనేజ్ చేసుకోవాలి డివిడెంట్లు, అంటే లాభాల్లో వాటాలు ఈక్విటీ వాటాదారులు కావచ్చు, ఆధిక్య వాటాదారులు కావచ్చు, డివెంచర్ దారులు కావచ్చు, కొంతమంది ఇచ్చుకుంటూ రావాలి. ఇవ్వకపోతే వాళ్ళు పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు ఊరుకోరు కదా. ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. లాభంలో ప్రణాళిక రూపొందించడం, లాభంలోని నిర్వహణ, లాభముల మదింపు ఇందులో ప్రధాన అంశాలు. నిర్వహణ చేసుకోవాలి, దాన్ని మదింపు చేసుకోవాలి, లాభములు మేనేజ్ చేయడానికి ఒక ప్లానింగ్ అనేది కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్, నిర్ణయములు తీసుకొనుట, వివిధ ప్రత్యామ్నాయ పద్ధతులు లేదా చర్యల్ని ఎంపిక చేసుకొనుట నిర్ణయ విధానం అంటారు. చూడండి ఒకే రా మెటీరియల్ వాడుతుంటే రా మెటీరియల్ అంతకన్నా క్వాలిటీ ఉన్నది కొంచెం తక్కువకి వచ్చింది అనుకో, దాన్ని కొనుగోలు చేసుకుంటా. అంటే మన నిర్ణయం ఒక పక్క నుంచి ఇంకో పక్క మార్చుకుంటాం కదా. అంటే ఎప్పటికప్పుడు సడన్ గా మన నిర్ణయం కరెక్ట్ గా ఇన్ టైమ్ లో కరెక్ట్ నిర్ణయం తీసుకోగలగాలి. ప్రత్యామ్నాయ పద్ధతులు అంటే ఇది కాకుండా ప్రత్యామ్నాయంగా దీనికి బదులు ఇంకేదన్నా వాడచ్చా, ఇంకేమన్నా తక్కువకి ఉత్పత్తి చేయొచ్చా, ఇది కూడా ఆలోచించుకుంటా ఉండాలి. అంటే ఒక్కొక్క సందర్భంలో ముడి పదార్థాలు మారుతా ఉంటాయి, ముడి పదార్థాలు కొంచెం తక్కువకి రావచ్చు, పెరగచ్చు, పెరిగేదాని నుంచి తక్కువకి వెళ్ళచ్చు, లేదంటే వేరే నిర్ణయాలు తీసుకోవచ్చు, లేదంటే టెక్నాలజీ మార్చుకోవచ్చు. ఈ విధంగా అనమాట ఏ నిర్ణయం అయినా సరే ఇన్ టైంలో కరెక్ట్ గా డెసిషన్ మేకింగ్ అనేది జరగాలి. ప్రత్యామ్నాయ పద్ధతులు లేదా చర్యలను ఎంపిక చేసుకుంటా నిర్ణయ విధానం అంటారు. అందుకే నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడులు లాభ నష్టాలు మదింపు చేయవలసి ఉంటుంది. అంటే దానిలో ఉన్న మంచి చెట్టలు మరియు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే ముందు మనం ఏదంటే ముందే మనం ఆలోచించుకుని దానికి తగ్గట్టు ప్లానింగ్ అనేది వేసుకోవాలి. ముందే మనం ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలి దాని గురించి. పై వివరణలను బట్టి ఇది కంక్లూజన్ అమ్మా. పై వివరణలను బట్టి వ్యాపార సంస్థ అనేక అనిశ్చితులను ఎదుర్కోవాల్సి ఉన్నది. వ్యాపార సంస్థ ఎప్పుడు కూడా ఒడిదుడుకులు ఎదుర్కోవాలి. వ్యాపారం స్టార్ట్ చేశామంటే నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏదొచ్చినా భరించగలిగే సమర్థత ఉండాలి.
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కాంపిటీషన్ వచ్చినా, కాంపిటేటర్స్ ఎక్కువైనా ఆ ఒడిదుడుకులు అన్ని కూడా తట్టుకోగల శక్తి ఉండాలి. ఈ అనిశ్చితులకు తగిన సర్దుబాట్లు చేసుకునేటకు అర్థశాస్త్ర మరియు ఇతర శాస్త్రముల భావనను విశ్లేషణ సాధనములను వర్తింపు చేయటమే వ్యాపార అర్థశాస్త్ర అధ్యయనం. అన్ని శాస్త్రములలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని విశ్లేషణ సాధనములను వర్తింప చేయట అంటే దాన్ని విశ్లేషణ చేసుకుని అవగాహన చేసుకుని ఏది మంచి ఏది చెడి, ఏది ప్రవేశపెడితే మనకి మంచి లాభాలు వస్తాయి, ఏది ప్రవేశపెట్టడం వల్ల అంటే డెసిషన్ మేకింగ్ విషయంలో అవ్వచ్చు, మూలధనం విషయంలో అవ్వచ్చు, ధర నిర్ణయం విషయంలో అవ్వచ్చు, ఇలా కరెక్ట్గా ఇన్ టైంలో డెసిషన్ మేకింగ్ తీసుకుని అన్ని శాస్త్రముల గురించి కూడా కొంచెం అవగాహన తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం లేదా దాన్ని అనుకున్న టైంలో వర్తింపు చేయటమే వ్యాపార అర్థశాస్త్ర అధ్యయనం అంటారు. ఇదమ్మా అంటే వ్యాపార అర్థశాస్త్రం యొక్క పరిధి.